నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జగన్ సర్కారు సిద్ధం, మంత్రి బొత్స వెల్లడి. విపత్కర పరిస్థితుల్లోనూ జర్నలిస్టుల విధులు గుర్తించి సరుకులు పంపిణీ చేసిన వైసీపీ. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, సిపి మీనా హెచ్చరిక. రెడ్ జోన్లలో అష్ట దిగ్బంధనం, రాకపోకలు నిషిద్ధం. దూరదర్శన్లో 10 విద్యార్థులకు పాఠాలు, పాఠశాల విద్యాశాఖ శ్రీకారం. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఓ పక్క లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తూనే మరోపక్క ప్రజల దైనందిన జీవనానికి, ప్రధాన రంగాలకు నష్టం జరగకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత గడ్డు పరిస్థితిని ఛాలెంజింగ్గా తీసుకొని ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రతిపక్ష నేత అసత్య ప్రచారం చేస్తుండడం దురదృష్టకరమన్నారు. కరోనా మహమ్మారి మన ప్రాంతమే కాదు, మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా ఇవాళ అందరం కూడా దాని బారిన పడకుండా చేస్తున్న ప్రయత్నాలు, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతిరోజు సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడే పరిస్థితుల్ని తెలుసుకుంటూ ఆదేశాలు ఇస్తూ అధికారులకి జరుగుతున్న పరిణామాలని దృష్టికి వచ్చినట్టే తగు సూచనలు ఇచ్చి కార్యక్రమాలు చేస్తుంది. వాటితో పాటు రాష్ట్రంలో ప్రధానికానికి అవసరమైన అవసరాలని, ఆ వర్గాలకు ఉన్న ఇబ్బందుల్ని, వారికి కావాల్సిన పరిస్థితుల్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకుని ఏ ఒక్క వర్గం కూడా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా రీతిలో అటు రైతులు కానీ, ఇటు రైతు కూలీలు కానీ, ఇటు సామాన్యులు కానీ, పేదలు కానీ, నిలువలు లేనిలేని వారు కానీ, వలస కూలీలు కానీ, అందరికీ వారి తాలూకా దైనందిన జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రాణాలకు తెగించి రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లు పాల్గొని పాత్రికేయులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న పాత్రికేయులు స్వీయ రక్షణకు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టుల సంక్షేమం తమ బాధ్యత అన్నారు. మన ప్రపంచాన్ని తట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి మనందరికీ తెలుసు. ఈ మహమ్మారి మీద ముఖ్యంగా మన ప్రభుత్వం చేస్తున్న పోరాటం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా చక్కగా దాన్ని కార్యక్రమం చేయాలని లాక్డౌన్ కార్యక్రమం ప్రవేశపెట్టడం, అది మన పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మరియు మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సిబ్బంది వాళ్ళంతా కూడా హార్నెస్లో కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. దీనికి మన వంతు సహాయంగా మన కేకే రాజు గారు ఆయన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పేదలకు సహాయం చేస్తూ, అందరికి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ, వాళ్ళకి ఏం కావాలో చేస్తూ చాలా గొప్ప సర్వీసు ఆయన చేస్తున్నారు. మరి నేను మొట్టమొదటిగా భీముల నియోజకవర్గంలో 115 మంది ఉంటే వారికి ఈ నిత్యావసర వస్తువులు 15 రోజులు సరిపడి పంపిణీ చేసి తర్వాత మరి నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా సోదరులు కేకే రాజు గారు చెప్పారు. ఎందుకంటే మీరు కూడా మన కేకే రాజు గారు కొత్తవాడైనా
మరి మీ అందరూ కూడా ఎంతో సహకారం అందించారు తీగరాజు గారికి. అది విజయం కొద్దిలో తప్పిపోయింది. అయినా కూడా మరి ఇక్కడ పొలిటికల్ మహాడకూడదు, మహాడకపోయిన సమస్య కూడా ఉంది. మరి మీరు ఏంటంటే మన విశాఖపట్నం అన్న మన ప్రజలన్నా చాలా అమ్ముతున్నట్టు ఫ్యామిలీ కాబట్టి మరి మీ అందరికీ కూడా మనందరం కుటుంబ సభ్యులు ఉంటున్నాం. మన పార్టీలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా ఏదైనా కానీ సరే ఎలక్షన్ వచ్చినప్పుడు ఆడ పార్టీ కూడా పనిచేసిన తప్పలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నదమ్ములా కలిసి ఉన్నాం కాబట్టి మరి మీ కష్టం వచ్చినా మేము ఉండాలి, మా కష్టం వచ్చినా మీరు ఉండాలి. పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ప్రజల్లో చైతన్యాన్ని కలుగజేస్తూ తమ వంతు పాత్ర ఎప్పటిలాగే తమ వంతు పాత్ర పోషిస్తున్న పాత్రికేయ మిత్రులు కూడా మన తరఫున ప్రోత్సాహం ఉండాలని చెప్పిన ఆయన సూచన మేరకు ఈరోజు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఏదో మా వంతు సహాయంగా కొన్ని సరుకులు ఇవ్వడం జరుగుతుంది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా హెచ్చరించారు. ఇకపై నిత్యావసరాలు అత్యవసర కోసం రోడ్లపైకి వచ్చేవారు విధిగా తమ వెంట ఆధార్ కార్డును తీసుకురావాలని సూచించారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే బయటకు రావాలని, ద్విచక్ర వాహనంపై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతినిస్తామని చెప్పారు. ప్రజలు తమ నివాసాల సమీపంలోని దుకాణాల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని ఘాటుగా హెచ్చరించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదై రెడ్ జోన్ ఏరియాలుగా ప్రకటితమైన రైల్వే న్యూ కాలనీ, అక్కయ్యపాలెం, ముస్లిం తాడిచెట్టుపాలెం, పూర్ణ మార్కెట్ ప్రాంతాలు నిర్బంధంలోనే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోకి ఇతరులు వెళ్లకుండా, అలాగే ఆ ప్రాంతాల వారు బయటి ప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లకు స్వచ్ఛంద సంస్థల ద్వారా కాయగూరలు పంపిణీ చేయడం వంటివి చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తుండటంతో జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. లాక్డౌన్ పకడ్బందీగా అమలు కావడానికి అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. లాక్డౌన్ వేళ 10వ తరగతి విద్యార్థులు సరికొత్త విధానంలో పరీక్షలకు సన్నద్ధమయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దూరదర్శన్, సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. కరోనా లాక్డౌన్ 10 పరీక్షలపై ప్రభావాన్ని చూపించింది. వైరస్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. దీంతో గత నెల 19వ తేదీ నుండి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది ఎప్పట్లో స్పష్టత వచ్చే పరిస్థితి అయితే కనపడడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా కనీసం రోజుకు 2 గంటల పాటు వారిని చదువుకు చేరువు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. దూరదర్శన్, సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఈ తరగతులుంటాయి. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టుపై అవగాహన కల్పిస్తారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రాసే వేలాది మంది విద్యార్థులు ఈ తరగతుల నిర్వహణ ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రత్యేకంగా జిల్లాలో ఏపీ రెసిడెన్షియల్, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీల్లో ప్రధానాచార్యులు, ప్రత్యేక అధికారులు చొరవ చూపి దూరదర్శన్లో వచ్చే అంశాలను చూసేలా విద్యార్థులను అప్రమత్తం చేయాలని డిఈఓ సూచించారు. విశాఖలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా పన్నులు లేక తిండి కోసం తిప్పలు పడుతున్నారు. వీరికి రాజకీయ పార్టీలు కాయగూరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ చేయూతను అందిస్తున్నాయి. దీనిలో భాగంగా 36వ వార్డు రంగిరీజు వీధి, మంతావారి వీధి ప్రాంతాల్లో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇబ్బందులున్నా ప్రజలకు ఇళ్లకే పరిమితమై
కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొప్పుల వెంకటరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కాయగూరల పంపిణీ కార్యక్రమం ఇవాళ చేయడం జరిగింది. ముఖ్యంగా కరోనా ఈ మహమ్మారిని నివారించినందుకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎవరు కూడా పేదవాళ్ళు నాకు పప్పు లేదు, కాయగూరలు లేవు, లేదా ఏ రకమైనటువంటి ఆహార ధాన్యాలు లేవనేటువంటి బాధపడకుండా ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి రేషన్ కానీ లేదా 1000 రూపాయల పంపిణీ కార్యక్రమం కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా మీరు కూడా ప్రజలకి వాళ్ళకి సహాయకారిగా ఉండండి అని చెప్పి మీ వంతుగా మీరు ఆర్థిక సహాయం కానీ లేదా ఏదైనా ఎసెన్షియల్ కమోడిటీస్ వాళ్ళకి అందించే కార్యక్రమం మీరు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి పేదవాడికి కూడా మా వంతు సహకారం నేను సైతమని ముందుకు వస్తున్నటువంటి కొప్పుల వెంకటరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ కార్పొరేటర్ని అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి స్వర్ణలత గారు, కొప్పుల స్వర్ణలత గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కరోనా వైరస్ వలన ఇంట్లో రాలేనటువంటి, బయటికి రాలేనటువంటి ప్రజలందరికీ రంగిరేజ్ వీధి, మరెల్లి వీధి, మంతావారి వీధి, ఆస్పా వీధి, వీటన్నిటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి, ద్రోణ శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు. మా రంగిరేజ్ వీధులని, మంతావారి వీధులని, మా 36వ వార్డులని, రెల్లి వీధి, గడారి గోతులు, సున్నపు వీధి, గండేర్ వీధి, ఇవన్నీ వీధులు కూడా మేము ఆల్మోస్ట్ 5000 మందికి మా వార్డులో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ప్లాన్ చేసాం. ఈరోజు గౌరవనీయమైనటువంటి మా ప్రీతమైన దోండ శ్రీనివాస్ గారి చేతి మీదుగా 1000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈరోజు ప్లాన్ చేసాం. ఆ సందర్భంలో రంగిరేజ్ వీధి లాంటి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. విశాఖలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన రైల్వే న్యూ కాలనీ, అక్కయ్యపాలెం, ముస్లిం తాడిచెట్లపాలెం, పూర్ణ మార్కెట్ ప్రాంతాలు దిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పేదలు ఆకలితో బాధపడుతున్నారు. వీరికి రాజకీయ పార్టీలు కాయగూరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ చేయూతను అందిస్తున్నాయి. దీనిలో భాగంగా 42వ వార్డు మద్దాలవారి వీధి, చాకలగడ్డ, సాయిబాబా టెంపుల్, హరగోపాల స్కూల్ వీధుల్లో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అక్కిరెడ్డి లక్ష్మి భర్త జగదీష్తో కలిసి పేదలకు ఇంటింటికి వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. నలభై 42వ వార్డు అలాగే రైల్వే న్యూ కాలనీ, తాడిచెట్లపాలెంలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో కేసులు ఎక్కువయ్యి ఈ వార్డులలో, ఈ కేసులు ఎక్కువైన సందర్భంలో ఏమైందంటే రెడ్ అలర్ట్ ప్రకటించారు గవర్నమెంట్. ఈ రెడ్ అలర్ట్ ప్రకటించడం వల్ల వెజిటేబుల్ కానీ, కాయగూరలు, తర్వాత పాలు, తర్వాత నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడికి దూరంగా మార్చి మార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల సుమారు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవడానికి పేదలు, ముసలి, ముడుగ అంత దూరం వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం, పప్పు అయితే ఇచ్చింది కానీ వాళ్ళకి ఈ నిత్యావసర సరుకుల కింద వెజిటేబుల్ దొరకడం ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మొత్తం ఈ ఏరియా అంతా రెడ్ అలర్ట్ ప్రకటించడం వల్ల ఈ 2 కిలోమీటర్ల దూరంలోని మనకి కాయగూర మార్కెట్లు పెట్టడం జరిగింది. దాని ద్వారాగా ఈ వచ్చే ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా మా వంతు సహాయంగా కొంచెం మాకు తగినట్టు వెజిటేబుల్ 5-10 కేజీలు ప్రతి ఇంటింటికి డోర్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కరోనా వైరస్ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది మనం ఎంత దూరంగా ఉండి మన ఇంట్లో ఎంత బాగా మన ఇంట్లో ఉంటే ఈ వైరస్ను అంత బేగా అరికట్టే దీంట్లో మనం ముందుకెళ్ళగలం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి పబ్లిక్ చేస్తుంది, ప్రజలందరూ ఇంట్లో ఉండండి, ప్రజలందరూ దూరంగా ఉండండి, మనకి ఈ వైరస్ ఎంత బేగా వెళ్ళిపోతే అంత బేగా మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుందని గవర్నమెంట్ కూడా చాలా దీనిగా పనిచేస్తుంది. వాల్తేరు రైల్వే డివిజన్లో రైల్వే ఆస్తులపై డ్రోన్లతో నిఘాను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యాన ప్రయాణికుల రైళ్లన్నీ ఆగిపోయాయి. కేవలం గూడ్స్ రైళ్లు కొన్ని మాత్రమే తిరుగుతున్నాయి. వీటన్నింటికీ మాన్యువల్గా ప్రస్తుతం కాపలా కాయడం కష్టం. ఈ నేపథ్యంలో రైల్వే ఆస్తులకు సంబంధించి ఎక్కడ ఏం జరుగుతుందన్నది తెలుసుకోవాలంటే డ్రోన్లతోనే సాధ్యమని రైల్వే యాజమాన్యం భావించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇండియన్ నేవీ, విమానాశ్రయ అధికారుల అనుమతి తీసుకుని డ్రోన్లతో నిఘాను ఏర్పాటు చేశారు. నిర్ణీత ఎత్తులో ఎగురుతూ ట్రాక్లపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని చిత్రీకరించడం వీటి పని. తీసిన వీడియో ఫుటేజీలను లైబ్రరీలో అందుబాటులో ఉంచుతారు.
కరోనా రక్కస కొరల్లో చిక్కుకొని ప్రజలు అల్లాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. ఉత్తర నియోజకవర్గంలో ఓటమి పాలనైనప్పటికీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులు చేస్తూ ప్రజలను ఆదుకుంటున్న కేకే రాజును అభినందించారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను తెలుసుకొని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనిషి ప్రజాసేవ చేద్దామంటే పదవి అవసరం లేదు, పదవి ఉన్నా లేకపోయినా కూడా చేయొచ్చు అని చూపించే వ్యక్తి కేకే రాజు వంశీకృష్ణ. వాళ్ళిద్దరు కూడా ఆయన సిటీ ప్రెసిడెంట్ కానీ ఇటు ఈయన నార్త్ రీజన్ కన్వీనర్ కానీ మరి రోజు మీరు చూస్తారు ఎన్నో కార్యక్రమాలు. తప్పనిసరిగా వారికి ఇద్దరికి కూడా ఎప్పుడు కూడా ఎంపీ గారి తరఫున నా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఇద్దరు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఢిల్లీలో ఎక్కడున్నా మరి మంత్రి ఎక్కడున్నా మా ఇద్దరికి వాళ్ళిద్దరు కూడా వంశీకృష్ణ కానీ కేకే రాజు పండుగ దండగా ఉన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ మల్ల విజయప్రసాద్ కోడిగుడ్లు పంపిణీ చేశారు. జీవీఎంసీ 40వ వార్డు పరిధి ఆంధ్ర స్టీల్ కాలనీలో ప్రజలకు కోడిగుడ్లను అందజేశారు. ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ కోడిగుడ్డు ఎన్నో పోషక విలువలు కలిగిన వ్యాధి నిరోధక శక్తి అని చెప్పారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో మల్కాపురం స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉదయభాస్కర్, స్థానిక వైసీపీ నేతలు గుండప్ప నాగేశ్వరరావు, గల్లా శ్రీను, మిశ్రా, పిలక రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశ ప్రధాని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఏదైతే లాక్డౌన్ మనం ప్రకటన చేశారో ఆ రోజు నుంచి కూడా సంపూర్ణ లాక్డౌన్ నిర్వహిస్తూ మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ప్రభుత్వం బియ్యం, గోధుమ, మరి కందిపప్పు, పంచదార ఇవన్నీ కూడా రేషన్ ద్వారా ప్రజలకు అందజేస్తూ రాబో కాలంలో వారెవరూ కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదని అనేక స్వచ్ఛంద సంస్థలు మరి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా రైసు, కాయగూరలు కూడా ఇస్తూ కార్యక్రమాలు నిర్వహించడం, అందులో భాగంగా ఈరోజు ఏకేసీ కాలనీలో మాజీ కార్పొరేటర్ సోదరు గల్లా శ్రీనివాస్ గారు 7,200 x 1,300 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి కూడా మరి 6 గుడ్డలు చొప్పున ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం. అంటే ప్రోటీన్ ఉండాలి, హెల్దీగా ఉండాలి, మరి ఎగ్ తింటే ఆరోగ్యంగా ఉంటారా అన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ భరత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు రోడ్లపై సంచరించొద్దని కోరారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కోవిడ్-19 వైరస్ను అరికట్టడం కోసం మన ప్రధానమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం అనేటువంటి లాక్డౌన్ వలన చాలా వరకు వైరస్ని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనం అరికట్టాల్సిన ఎంతైనా అవసరం ఉన్నది. దానిలో భాగంగా మనం ఏదైతే ఈ 9, 6 to 11 వరకు మాత్రమే ప్రజలకి నిత్యావసర వస్తువులు, మెడికల్ ఎమర్జెన్సీ, ఏదైనా ఇంపార్టెంట్ అవసరం అయితే వెళ్ళమని చెప్తున్నాం. అయినా కూడా స్టిల్ ఇంకా పబ్లిక్ అక్కడక్కడ కూడా చాలా అన్నెసెసరీ థింగ్స్కి, అంటే ఏదైనా మామూలు అవసరానికి కానీ ఒక ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళడం, అత్తగారి నుంచి మామగారి ఇంటికి వెళ్ళడం, ఇలాంటి ఏ చిన్న చిన్న రీజన్స్కి ఇంకా బయట తిరుగుతున్నారు. దయచేసి అటువంటి వారికి హెచ్చరిక, ఎవరైనా కానీ వితౌట్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీలే కాకుండా ఇంకేదైనా ఎమర్జెన్సీ లేకుండా వస్తే కనుక వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సింది. వారిపై 188 కింద సెక్షన్ కింద ఐపీసీ బుక్ చేసి వెహికల్స్ ఇచ్చేసి తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇది 144 సెక్షన్ ఏదైతే అమల్లో ఉందో దాన్ని ప్రజలు ఇంకా సీరియస్గా తీసుకోవాలి. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే రోజు రోజుకి కేసెస్ అనేది చాలా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ప్రజలు సెల్ఫ్ డిసిప్లిన్తో, సెల్ఫ్ మోటివేషన్తో, ఒక నియమ నిబద్ధనలతో దయచేసి ఎవరూ కూడా బయటకు రాకండి. వచ్చిన వారి పట్ల ఖచ్చితంగా చట్టరీత్యా రోజు కూడా మా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు, మా ట్రాఫిక్ ఐడిసిపి గారి ఉత్తర్వుల మేరకు చాలా వెహికల్స్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
కేజీహెచ్లో నెలకొల్పిన కరోనా టెస్టింగ్ ల్యాబ్ పని ప్రారంభమైంది. దీంతో గతంలో పూణే, హైదరాబాద్, తిరుపతి, కాకినాడలో అందుబాటులో ఉండే కరోనా నిర్ధారిత పరీక్షలను ఇకపై ఎక్కడే నిర్వహిస్తారు. 24 గంటలు ఈ ల్యాబ్ అందుబాటులో ఉంటుంది. రోజుకు 80 మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఈ ల్యాబ్ సొంతం. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నెలకొల్పిన కరోనా టెస్టింగ్ ల్యాబ్లో పరీక్షలు మొదలయ్యాయి. ఇకపై వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం నమూనాలను పూణే, హైదరాబాద్, తిరుపతి, కాకినాడలకు పంపించవలసిన పనైతే ఉండదు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ వైరాలజీ ల్యాబ్ 24 గంటల పాటు పనిచేస్తుంది. షిఫ్టుకు 5 మంది చొప్పున 3 షిఫ్టుల్లో 15 మంది పనిచేస్తారు. ప్రతిరోజు 80 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉన్న ఈ ల్యాబ్కు 1,25,00,000 రూపాయలు విలువైన వైద్య పరికరాలు సమకూరాయి. ఒక్కో షిఫ్ట్లో ఒక్కో ల్యాబ్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డీఈఓ సేవలందిస్తారు. వీరికి మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం సిబ్బంది ఈ ల్యాబ్లో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదమే. వెవల్ ట్రాన్స్పోర్ట్ మీడియం పరికరంతో వైరస్ అనుమానిత వ్యక్తి నోరు, ముక్కు నుండి సేకరించిన స్రవాలను కూల్ ప్యాక్లో పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించి మరో పరికరం ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాలజీ మెషిన్తో ప్రోటీన్ ప్యూరిఫికేషన్ చేస్తారు. వైరస్ నిర్ధారణలో కొన్నిసార్లు శుద్ధమైన నీటిని వినియోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇందుకోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ను కూడా అందుబాటులో ఉంచారు. బాధిత వ్యక్తి నుండి సేకరించిన నమూనాలను రిఫ్రిజిరేటెడ్ మైక్రో సెంట్రిఫ్యూజ్ మెషిన్ ద్వారా విడగొడతారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన స్థానిక 26వ వార్డు అక్కైపాలెం ప్రాంతాన్ని అధికారులు అష్టదిగ్బంధనం చేశారు. రాకపోకలను నిలిపివేసి ప్రజలకు ఇళ్లకు పరిమితం చేశారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్గా ప్రకటించిన అక్కైపాలెం, మసీద్ ఏరియా, చెన్నూరులో ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకురాలు వరలక్ష్మి కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో రసాయనాలు స్ప్రేయింగ్ నిర్వహించారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కరోనా నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా సమర్థవంతంగా జీవీఎంసీ అధికారులు, విశాఖపట్నంలో జీవీఎంసీ అధికారులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ కరోనాను వ్యాప్తి చెందకుండా నిర్మూలించడం కోసం సాయశక్తులా కృషి చేస్తూ ఈరోజు ప్రతి ప్రాంతంలోని కూడా ఏదైతే కొన్ని ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో కూడా హైడ్రోక్లోరిన్ లిక్విడ్ని స్ప్రే చేయటం కానీ, బ్లీచింగ్ చేయటం కానీ, పరిశుభ్రాలన్నీ పరిశుభ్రంగా ఉంచే విధంగా జీఎంసీ అధికారుల ఆధ్వర్యంలో చాలా సమర్థవంతంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి మొన్న నిజాముద్దీన్కి వెళ్ళిన వారు కానీ, విదేశాల నుంచి వచ్చిన వారు కానీ ఎక్కువ ఉండటం చేత సుమారు ఇక్కడ ఎక్కువ కేసులు ఉండటం జరిగింది. ఎవరైతే కరోనా బాధితులు ఉన్నారో విశాఖపట్నంలో ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో ఉండటం జరిగింది. కాబట్టి ఉత్తర నియోజకవర్గంలో మరింత సమర్థవంతంగా ఏదైతే రెడ్ జోన్ ఏరియాలు ఉన్నాయో ఆ రెడ్ జోన్ ఏరియాలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ, ప్రజల అవగాహన కల్పిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం దాని వ్యాప్తి చెందుకోవడం, ఆ చర్యలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. కరోనా విస్తరిస్తున్న సమయంలో 26వ వార్డు అక్కైపాలెం, చిన్నూరు గ్రామానికి ఈరోజు స్ప్రే చేయించడం జరిగింది. మా నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు బండి పంపించి సందు సందుకి కూడా తిప్పించి స్ప్రే చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచాలని చెప్పి వారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు కానీ, డాక్టర్స్ కానీ, అలాగే పోలీస్ సిబ్బంది కానీ, ప్రెస్ వారు కానీ అందరూ కూడా ఎప్పుడు రోడ్ల మీద ఉండి పనిచేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఎందుకంటే అన్నిటికన్నా విలువైంది ప్రాణం కాబట్టి. మనం కూడా డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్కి మనం గౌరవం ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లల్లోనే ఉండాలి. ఎందుకంటే మన ఆరోగ్యంగా ఉంటేనే మనకి అన్నీ ఉంటాయి కనుక. దయచేసి అత్యవసర పరిస్థితులు అయితే కనుక తప్ప మీరు దయచేసి బయటికి రావద్దని, త్వర త్వరగా ఇళ్లల్లోకి వెళ్ళాలని, శుచి శుభ్రంగా ఉండి మీరు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలదేనని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు పేర్కొన్నారు. జీవీఎంసీ 63వ వార్డు పరిధి క్రాంతినగర్ చింతలలోవ ప్రాంతాల్లో సుమారు 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు సిఐటియు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు లక్ష్మణ్, మూర్తి, పైడిరాజు, అప్పారావు, పెంటారావు, విమల తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం బియ్యము, పప్పు ఇచ్చి చేతుదుక్కునే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. నిత్యావసర వస్తువులన్నీ కూడా చౌకటి పోల ద్వారా ఉచితంగా వాళ్ళ సరఫరా చేయాలని చెప్పని సీపీఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా కనీసం 10,000 రూపాయలు చొప్పున నగదు బదిలీ వెంటనే చేపట్టాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఆర్థిక ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇళ్లకే పరిధి ఉన్నారు, కూలి పని చేసి బతుకుంటున్న వాళ్ళు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి 15 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు వల్ల ప్రజలంతా కూడా బతకడానికి అవకాశం ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఖచ్చితంగా ప్రజలకి ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా 10,000 రూపాయలు చొప్పున నగదు బదిలీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీపీఎం పార్టీగా మేము దాతల నుండి, అభిమానుల నుండి, యూనియన్ నుండి, అదేవిధంగా సీపీఎం పార్టీ సభ్యులందరూ కూడా 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు డబ్బులు చేసుకుని ఈ ప్రాంత ప్రజానీకానికి ఉచితంగా 8 రకాల నిత్యావసర వస్తువులు సరుకుల్ని సరఫరా చేసే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు 63వ వార్డు చింతలలోవలో 1000 మందికి ప్రతి ఇంటికి ఏ ఒక్క ఇంటికి కూడా విడిచిపెట్టకుండా వాళ్ళు అద్దెకున్నారా సొంత ఇళ్లతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ రోజు 8 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అదేవిధంగా కాకరలో చేస్తాం, కాందా చేస్తాం, కొండవాళ్ళ ప్రాంతాల్లో కూడా ఇదంతా చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి సీపీఎం పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రజా కార్యక్రమానికి ఈ ప్రాంతంలో దాతంతా కూడా ముందుకొచ్చి సహకరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జగన్ సర్కారు సిద్ధం, మంత్రి బొత్స వెల్లడి. విపత్కర పరిస్థితుల్లోనూ జర్నలిస్టుల విధులు గుర్తించి సరుకులు పంపిణీ చేసిన వైసీపీ. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, సిపి మీనా హెచ్చరిక. రెడ్ జోన్లలో అష్ట దిగ్బంధనం, రాకపోకలు నిషిద్ధం. దూరదర్శన్లో 10 విద్యార్థులకు పాఠాలు, పాఠశాల విద్యాశాఖ శ్రీకారం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.